వేరుశనగ అనంతపురం జిల్లా రైతుల జీవితాల్లో ఓ ముఖ్య భాగం, ఓ సంస్కృతి, ఓ సాంప్రదాయం, ముఖ్యమైన ఆదాయ వనరు. పిల్లల పుట్టుక మొదలు చదువులు పెళ్ళిళ్ళు ప్రతి ఒక్కటి వేరుశనగ పంటతోనే ముడిపడి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాంతంలో వేరుశనగ రైతులకు నష్టాలను తెచ్చిపెడుతుంది. వేల ఎకరాల్లో పంటలు కల్లెదుటే ఎండిపోతుండడాన్ని చూసి అన్నదాతలు విలవిలలాడుతున్నారు. సాధారణంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా దాదాపు 80% భూముల్లో రైతులు వేరుశనగ సాగు చేస్తుంటారు. వర్షాలు వస్తే సరి, లేకుంటే పంటలను వేసిన రైతులు నష్టపోవాల్సిందే. ఇక బోర్లు వేసుకున్న రైతులు మాత్రం విద్యుత్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. రేయిం బావులు నిద్ర కట్టుకుని మరీ వెళ్లి పొలాలకు నీటిని వదులుతుంటారు. కూడేరు మండల వ్యాప్తంగా చాలా గ్రామాల్లో రైతులు వేరుశనగను సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో గత 20 రోజులుగా వర్షాలు రాకపోవడంతో వేరుశనగ మొక్కలన్నీ వాడుముఖం పట్టాయి. వేరుశనగ సాగులో పెట్టుబడి వ్యయం భారీగా పెరగడంతో పాటు వానలు సకాలంలో లేకపోవడంతో వేరుశనగ సాగు భారంగా మారింది. దీంతో రైతులకు పంట దక్కకుండా అప్పులు మాత్రమే మిగులుతున్నాయి. చెనక్కాయ వచ్చి కింద వచ్చి 10,000 రూపాయలు ఇత్తనాలు కొన్నాము. ఇప్పుడు చూస్తే చెట్టుకు 3-4 ఉన్నాయి. రోగాలు వర్షం వచ్చి రాత్రి వచ్చేసింది. అంతే 20-25 రోజులు వర్షమే లేదు సార్. మాకు కరెంటు చూస్తే చాలా ప్రాబ్లం అయిపోయింది. 4 రోజులు అయింది, మోటార్లో ఒక్కరోజు కూడా అల్లేదు. ఒక ఎకరా మన్ను నాటాలంటే 5,000 రూపాయలు ఖర్చు. టాటర్ బాటిల్ అవన్నీ వేసుకునే దానికి 25,000 అవుతుంది ఒక ఎకరాకి. కరెంట్ ఆఫీస్కి వద్దా పోతే ఫోన్లు చేస్తే ఫోన్ ఎత్తురు. కరెంటు పట్టించుకోవడమే లేదు మమ్మల్ని, రైతుల్ని. మళ్ళీ ఏదో మేము మీటర్లు బిగిస్తామంటున్నారు మోటార్కి. మాకు కరెంటే లేదు, మీటర్లు బిగించి ఏం చేస్తాం సార్? మాకు ఈ వర్షాకాలమే కరెంటు లేకపోతే ఎండాకాలం ముందు ఆర్డర్ ఇస్తారు కరెంటు అని మాకు డౌట్ ఉందా? ఏ పైర్లు పెట్టుకుని బిల్లు పెట్టుకుంటాం ముఖ్యంగా. వీళ్ళు మళ్ళీ రాజకీయ నాయకులేమో వాళ్ళ పనులు వాళ్ళు జరుగుతుంటాయి. అన్నిట్లు చేస్తున్నారు, మాకు ఎవరు పట్టించుకోవడం లేదు. రైతు పరిస్థితి మాత్రం ఒక్కరుగాను పట్టించుకోరు. గతంలో ఎకర వేరుశనగ పంటను సాగు చేయడానికి విత్తనాలు, ఎరువులు, దుక్కులు, కూలీలు ఇలా అన్ని కలుపుకొని 8,000 నుంచి 11,000 వరకు వ్యయమయ్యేది. అదే ప్రస్తుతం 20,000 నుంచి 25,000 రూపాయల వరకు ఖర్చవుతుందని రైతులు వాపోతున్నారు. ఈ సమయంలో ప్రభుత్వం ఇస్తున్న విత్తన కాయల ధర కూడా విపరీతంగా పెరిగిపోయింది. పెట్టుబడి పెరగడంతో పాటు వానలు కూడా సక్రమంగా పడటం లేదు. అయినప్పటికీ రైతులు ప్రకృతి విపత్తులను ఎదిరించి మరీ వేరుశనగను సాగు చేస్తున్నారు. అయితే విద్యుత్ సరఫరాలు తరచూ అంతరాయం ఏర్పడుతుండటం వేలాపాలా లేకుండా అప్రకృత విద్యుత్ కోతల పుణ్యమాని వేలాది ఎకరాలు వేరుశనగ పంట పూర్తిగా ఎండిపోయింది. రైతుల జీవితంలో సంప్రదాయంలో ఒక భాగంగా ఉన్న వేరుశనగ పంట కాస్త అన్నదాతలను కోలుకొని దెబ్బతీస్తోంది. నా పేరు సోమన్న, కడదరగుంట. దీనికి 2-3 చినిగితనాలు వేసినాము. కనీసం అంటే 30-35 వేలు పెట్టుబడి అయిపోయింది. ఇంకా పీకేది, మిషన్ కాటిచ్చేది మళ్ళీ ఒక 20,000 అవుతుంది. అంత 60-70 వేలు అవుతుంది. 60-70 వేలు కూడా ఏం రాదు. అంత 20,000 వస్తుంది రాదు, అది కూడా వస్తుంది రాదు. కాబట్టి దీంట్లో ఏమి చెనిక్కాయ లేదు. కరెంట్ ఇబ్బంది పడి చెనిక్కాయ అంతా ఎండిపోయి మా పరిస్థితి ఇట్లా అయిపోయింది. కరెంట్ ఏం వస్తూ ఉంది, కానీ లో వోల్టేజ్ వాళ్ళే ట్రాన్స్ఫార్మర్ కరెంట్ వాళ్ళు రిపేర్ చేస్తారు, మళ్ళీ పోతుంటారు. ఇప్పుడు 2 ఎకరాలు, 2.5 ఎకరా ఇది. ఆ 2.5 ఎకరాల్లోనూ ఇత్తనాలు 2.5 మూట, మందులు మిషన్ కాడి ఇది ఇచ్చిండేది, తొగిండేది 30,000 రూపాయల మందులు కొట్టినాం.